మర్యాదగా నా కూతుర్ని పంపించు, లేదంటే చంపేస్తా. ఇంకో మాట ప్లీజ్, నీకు దండం పెడతా. ఐశ్వర్యని వదిలేరా? ఇప్పుడే ఇప్పుడే చంపేస్తానన్నా, అప్పుడు మాట తప్పుతావా? నీకేం కావాలని ఇస్తాను. బిజినెస్ లో సగం కాదు, ఆస్తిలో కూడా సగం ఇస్తాను. ప్లీజ్ ఐశ్వర్యని వదిలే. ఎస్, నీలోకే. ఓ పని చెయ్యి, సగం ఆస్తి నా పేరు మీద రాయి, మిగతా సగం నీ అల్లుడి పేరు మీద రాయి. అల్లుడా? అల్లుడే. వాడేవుడు? నా తమ్ముడు. వాడిక? రే రే రే, బంగరపా బంగర. ఆస్తి పోతుందని బాధగా ఉందా బావగారు? ఈ ఆస్తి ఇప్పుడు నా కూతుర్ని ఈ కష్టాలకు లాగింది. నేను చేసిన పాపాలు నా కూతురికి అంటకూడదు. అందుకే ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ డబ్బు కూడా వాడి మోహన కొడతాను. గన్ను, వాడిని నమ్మలేం. తేడా వస్తే వాడిని చంపేనో ఐశ్వర్యని తీసుకొస్తాను. అన్నయ్య, నేను వస్తాను. ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిసారి నేను నీ దగ్గరకు వచ్చా, ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరకు వచ్చావు. చాలా కొత్తగా ఉంది. నవద్దు, నా కూతురు ఇక్కడ. ఇలాంటి ఎగస్ట్రా లగేజీలు ఉంటాయని నా ఏర్పాట్లు నేనున్నాను. రాజయ్య కొడుకునరా, ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను చంపిన వాళ్ళలో నీ బాబు నంబర్ ఎంతో నాకు గుర్తు రావడం లేదు.
ప్లీజ్ నన్ను చంపుతా, నన్ను చంపుతా, నిన్ను నా తమ్ముడు అనుకుంటాను, నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను, కాంప్రమైజ్ అయిపోదాం, ప్లీజ్ నన్ను వదిలే, నన్ను వదిలే. నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదో నేను అర్థం చేసుకోగలను. చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నా వల్ల నష్టపోయిన వాళ్ళకి నా ఆస్తిని పంచేయరా తమ్ముడు. యు ఆర్ ద రైట్ పర్సన్. నీతో ఉంటే నా బిడ్డకి ఏ లోటు రాదు. నన్ను క్షమించు. ఈరోజు నుంచి నేను మారిన మనిషిని. ఏదైనా మళ్ళీ కృష్ణానగర్ జీవితమే ముందు బండి జరిగింది, అదే మాకు సంతోషం. ఈ డైమండ్ తో నేను సెటిల్ అయిపోతా, ఈ డైమండ్స్ తో మీ ముగ్గురు సెటిల్ అయిపోతా.